సెప్టెంబరు 3, 4 తారీఖులు గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 3 ఆదివారం అయింది, కరెక్టేనా? 4 సోమవారం అవుతుంది. నేను ఉండనప్పటికీ సెప్టెంబర్ 3ని ఉదయం 9:30 ఉదయం 9కి సంస్కృత అధ్యయనం ఇక్కడ ప్రారంభమవుతుంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ, నిష్ణాత 4 లెవెల్స్. ఈ సంస్కృత అధ్యయనాన్ని నారాయణన్ అండ్ పుప్పాల గారు వీళ్ళిద్దరూ కలిసి నిర్వహిస్తారు. దీంట్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఆ లెవెల్ ఆరంభము లెవెల్కి నారాయణన్ను, నిష్ణాత వంటి ఉత్తమ ఉన్నత లెవెల్కి పుప్పాల గారు అధ్యక్షత వహించి నిర్వహిస్తారు. కాబట్టి ఇది ఒక చక్కని అవకాశం. ఒకప్పుడు మనము ఈ సంస్కృత అధ్యయనాన్ని ప్రారంభం చేసి నేనే చెప్పేవాడిని పాఠాలు, అలా చెప్పినవి ప్రవేశిక అయ్యి ప్రవేశికతో మొదలుపెట్టాము. ఇంకా ప్రవేశిక మౌఖిక పరీక్ష ప్రథమతో మొదలుపెట్టచ్చు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, నిష్ణాత, తర్వాత పారీణ, చూడామణి అంతవరకు చదివారు. ఇక్కడ అక్కడ కూడా చదివారు. నేను చెప్పింది ఏదో నేను చెప్పాను. కాబట్టి ఆ సిరీస్ చాలా సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఈ కొత్త సిరీస్ మొదలవుతోంది ఇప్పుడు. దీని వలన కూడా భవిష్యత్తులో చాలామందికి సంస్కృతం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇదొకటి మీరు గమనించదగ్గది. ఎవరైతే సంస్కృతం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సద్వినియోగ ఇద్దరు సమర్థులైన విద్వాంసులు బోధించినప్పుడు నేర్చుకోకపోవడం అది తెలివి తక్కువ అవుతుంది. ఆలోచించండి. 1, మీకు తెలుసున్న మిత్రులకు కూడా మీరు చెప్పవచ్చు. 2, గోపాల్ గారు మాండుక్యం అంతా బోధించారు. ఇక్కడ వింటర్ సెషన్స్లో మాండుక్యం మొత్తం 4 ప్రకరణాలు బోధించారు. ఈ ఏడాది ఆయన విద్యార్థుల యొక్క వాళ్ళ జిజ్ఞాసను మనస్సులో పెట్టుకుని వారు మైత్రేయీ బ్రాహ్మణము శంకర భాష్యంతో సహా బోధించడానికి అంగీకరించినారు. కాబట్టి అది ఒక మహాపుణ్యంగా మంచి అవకాశంగా మీరు భావించి దాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సోమవారం 4 సెప్టెంబర్ అది ఆరంభమవుతుంది. సాయంకాలం 6 నుండి 7:30 లోపే ఉంటుంది. మైత్రేయీ బ్రాహ్మణం పుస్తకాలన్నీ మీరు పెట్టుకుని దయచేసి దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోనగలరు. 26 సెప్టెంబర్ నేను అమెరికా వెళ్తున్నాను. ఆగస్టు 25 ఇక్కడ సామూహిక భిక్షా కార్యక్రమం ఉంటుంది. ఇదంతా గమనించగలరు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.